కేబీఆర్ పార్క్ దగ్గర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆయన సతీమణిని బీఆర్ఎస్ నేతలందరూ కూడా పరామర్శించేందుకు ఇక్కడికి వస్తున్నారు. కేటీఆర్ కూడా కొద్దిసేపటి క్రితమే ఆమెతో ఫోన్లో మాట్లాడారు. మనం ఇక్కడ విజువల్స్ లో చూడొచ్చు, మాజీ మంత్రి ఎమ్మెల్యే మహేశ్వరం ఎమ్మెల్యే సబితాయిందర్రెడ్డి గారు కూడా ఇక్కడికి వచ్చి ఆమెని పరామర్శిస్తున్నారు. అసలు ఏం జరిగింది, ఎందుకు ఆయనని అదుపులోకి తీసుకున్నారనేటువంటి విషయాన్ని ఆయన సతీమణితో మాట్లాడుతున్నారు. మనతో పాటు సబితాయిందర్రెడ్డి గారు కూడా ఉన్నారు, మేడంతో మాట్లాడదాం. మేడం, ఏం జరిగింది ఈరోజు, అసలు ఎందుకు అదుపులోకి తీసుకున్నారు? అదే మాకు అర్థం కాలేదు, ఎందుకు అదుపులోకి తీసుకున్నారు? మొన్న ఏదైతే సంఘటన కొడంగల్లో జరిగిందో అది నిజంగా బాధాకరం. అందరం కూడా బాధను వ్యక్తం చేస్తాం. ఎందుకంటే అటు కలెక్టర్ మీద, అధికారుల మీద, అక్కడున్న ప్రజలు ఏదైతే వాళ్ళ ఆవేశాన్ని, ఆక్రోశాన్ని వెళ్ళగక్కారో నిజంగా అది బాధాకరమే. కానీ ఆ పరిస్థితి, అలాంటి సంఘటనలు రావడానికి కారణం ఎవరు? ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయమే కదా. మీరు కరెక్ట్గా నిర్ణయం తీసుకుని అధికారులకు కరెక్ట్ డైరెక్షన్ ఇచ్చి రైతులకు భరోసా కల్పించుంటే వాళ్ళు వచ్చి అప్పచెప్పేవాళ్ళు. అది వదిలేసి ప్రభుత్వం అనుకుంటుంది మీ భూమి తీసుకుంటాం, మీరు ఎవరికైనా చెప్పుకోండి, ఏం చేసినా ఆగము అనే లెవెల్లో ఒక నియంతలాగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. గత 3-4 నెలల నుండి అడుగుతున్నారు కదా, మీ ప్రాంతంలో మీరు శాసనసభ్యులు, ఆ ప్రాంతానికి మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు, మీ ఇలాకాలో రైతులంతా ఆందోళనకు గురవుతుంటే మీకు బాధ్యత ఉందా లేదా గౌరవ ముఖ్యమంత్రి గారు అని అడుగుతున్నా. మీకు బాధ్యత ఉంది కదా, మీరు పిలిచి మాట్లాడి వాళ్ళకి భరోసా కల్పించాల్సింది. పోయి ఎవరో కుట్ర చేశారనో ఇంకేదో చేశారనే ప్రయత్నం, బీఆర్ఎస్ పార్టీ మీద నింద వేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది ప్రజలు నమ్మరు. మీరు చేస్తున్న రాజకీయాన్ని కూడా ప్రజలు హర్షించరు. అధికారుల మీద దాడులు చేయడం తప్పు, అధికారులను ఈ విధంగా రెచ్చగొట్టద్దు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న ఇప్పుడు ఈ విధంగా జరిగితే మీరు ఊకునేవారా అని చెప్పి కూడా ముఖ్యమంత్రి ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ జరిగితే మీరు ఊకునే వాళ్ళంటే, బీఆర్ఎస్ పార్టీ ఈరోజు అధికారుల మీద దాడి జరగడానికి ఎవరు? మీ నిర్ణయం కదా. 3 నెలల నుండి జరుగుతున్నప్పుడు వాళ్ళని జబర్దస్తులు అధికారులను ఎందుకు తొందరగా క్లోజ్ చేయమంటున్నారు? ల్యాండ్ అక్విజిషన్ వాళ్ళని కన్విన్స్ చేయండి. ఈరోజు ఇదే ఫార్మాసిటీలో 4th సిటీ ఏర్పాటు చేస్తా అంటున్నారు కదా గౌరవ ముఖ్యమంత్రి గారు. ఆ ల్యాండ్ అక్వైజానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది తెలుసా? 8 సంవత్సరాలు పట్టింది. 8 సంవత్సరాలు కేసీఆర్ గారు వాళ్ళని ఒప్పించి మెప్పించి కన్విన్స్ చేసి రైతుకు ఒక భరోసా కల్పించి కదా ల్యాండ్ తీసుకున్నాం. ఇలా ఇష్టం వచ్చినట్టు అధికారం ఉంది కదా, నా అహంకారంతో ల్యాండ్ లాక్కోలేదు కదా. ఈరోజు మీరు అంటున్నారు 4th సిటీలో రాజసౌదాలు కడతామని. ఆ 4th సిటీకి సంబంధించిన ల్యాండ్ ఇంకొకటి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని అడగదలుచుకున్నా. ఈరోజు 15,000 ఎకరాలు ముచ్చలలో ఉంది ఫార్మాసిటీ కోసమని. మీరేం చెప్పారు అక్కడ ఎన్నికల కన్నా ముందు? ఫార్మాసిటీ అక్కడ ఏర్పాటు చేస్తే కాలుష్యం వచ్చేస్తుంది, ఆరోగ్యాలు పాడైపోతాయి ఇక్కడ, కాబట్టి ఫార్మాసిటీ ఇక్కడ ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు, ఫార్మాసిటీ ఏర్పాటు చేయకుండా మేము అధికారంలోకి రాగానే మీ భూమి మీకు ఇస్తామన్నారు రైతులకు. ఎప్పుడు ఇస్తారు? 15,000 ఎకరాలు అయిపోగానే మీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కేసీఆర్ గారు తీసుకున్న భూమిని వెనక్కి ఇస్తామన్నారు. దాన్ని పక్కన పెట్టి ఈరోజు అక్కడ రియల్ ఎస్టేట్ నడిపిస్తా ఉన్నారు. ఆ ఫార్మాసిటీ ఉన్న భూమిలోకి కొత్త రోడ్ వేస్తున్నారు. ఇప్పుడు అవసరం లేని రోడ్ వేసి మళ్ళీ ఒక 450 ఎకరాలు రైతులను ముంచుతా ఉన్నారు. ఇది కాకుండా ఇక్కడ ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తున్నారు, అక్కడేమో రైతుల ఆరోగ్యాలు, అక్కడున్న ప్రజల ఆరోగ్యాలు పాడైతాయి, అక్కడ ప్రజలకు కాలుష్యం అయిపోతుంది. అక్కడైతే ఇక్కడైతే కాలుష్యం రాదా? ఇక్కడ ప్రజల ఆరోగ్యాలు పాడు కావా? అసలు మీకే విధాన నిర్ణయం మీకే కరెక్ట్గా లేదు. ఎక్కడ ఏర్పాటు చేయాలి, ఏం చేయాలనే ఆలోచన మీకే లేకుండా కేసీఆర్ గారు నిశానా జరపాలంటే లోనే ఫార్మసీట్ ఏర్పాటు చేస్తాను అంటున్నారు. అసలు ఎక్కడ ఫార్మసీట్ ఏర్పాటు చేస్తారు, ఎక్కడ మీరు ఇది చేస్తారనే క్లారిటీ. మీరు కొడంగల్లో ల్యాండ్ తీసుకోవాలనుకుంటున్నప్పుడు మీరు ఎమ్మెల్యే కదా, అక్కడ మీరు 10 సార్లు కూర్చోండి వాళ్ళతో, మీ బాధ్యత కదా. ఇప్పుడు ఏ ఊర్లో అయితే దాడి జరిగిందంటే ఆ ఊర్లో మీకు ఫుల్ మెజార్టీ వచ్చింది కదా, మీ బాధ్యత కాదా? వాళ్ళని కూర్చోబెట్టి మిమ్మల్ని నమ్మి మీకు ఓట్లు వేసిండ్రు కదా వాళ్ళు. ఇప్పుడు ఆ జరిగిన దాడిని ఎవరు కూడా యాక్సెప్ట్ చేయము, ఏ పార్టీ యాక్సెప్ట్ చేయదు. అందరం కూడా బాధపడుతున్నాం ఎవరు సఫర్ అవుతున్నారు అనేది. కానీ ఆ నిర్ణయం ఎవరు తీసుకున్నారు, ఎందుకు జరిగింది ఆ సంఘటన? మీరు భరోసా కల్పించినందుకే కదా. కాబట్టి ఆ దిశగా ఆలోచించమని కోరుతా ఉన్నాను. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మీద నింద ఇస్తున్నారు అంటే ఆ ఊర్లో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే ఉన్నారా? ఎవరు లేరా? దయచేసి ఇది కరెక్ట్ కాదు. నరేంద్ర నరేష్ చేసి ఏదో భయభ్రాంతులకు గురి చేస్తామంటున్నారు. గత 8 నెలల నుండి చూస్తున్నాం ముఖ్యమంత్రి గారి మాట్లాడే తీరును. ఎక్కడ ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద నింద వేసే ప్రయత్నం చేస్తున్నారు. మొన్న ఏమన్నారు, మూసీ దగ్గర ఎవరైనా అడ్డొస్తే మూసీ బ్యూటిఫికేషన్కి బుల్డోజర్లతో తొక్కుకుంటూ పోతా అన్నారు. ఇక్కడ కూడా తొక్కుకుంటూ పోయే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ప్రజలు తిరగబడ్డారు. ఆలోచించండి, ఇప్పటికైనా మీరు ఏదైతే అరెస్ట్ చేసి భయపెట్టిస్తామని అనుకుంటున్నారో ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రతి ఒక్కరు కూడా పదవిలో ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా వాళ్ళ పక్షాన ప్రశ్నిస్తూనే ఉంటాం. రైట్ మేడం, మళ్ళా సతీమణి ఉన్నారు. మేడం, ఎన్ని గంటలకు నరేంద్ర రెడ్డి గారు ఇంటి దగ్గర నుంచి వెళ్ళారు, మీకు ఎప్పుడు తెలిసింది అదుపులోకి తీసుకున్నారని? నాకు 7:40 తెలిసింది. 7:40 తెలిసింది సార్ని అరెస్ట్ చేశారని. 7:00 వెళ్ళాం.
నేను ముందు 10 మినిట్స్ ముందు వెళ్ళాను, తర్వాత అనంతర్ గారు వచ్చారు 10 మినిట్స్, మార్గ మధ్యంలోనే అరెస్ట్ చేశానంట. తెలియదు మాకు, ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వలేదు. అంటే మేడం చెప్తున్నారు ఇప్పుడు ఏదైతే అక్కడ కలెక్టర్ మీద కావచ్చు, అధికారుల మీద దాడి జరిగిన దాంట్లో అక్కడ ఉన్న వ్యక్తితో 40 నుంచి 50 సార్లు నరేందర్ రెడ్డి ఫోన్లో మాట్లాడారు చేశామని చెప్పి కూడా చెప్తున్నారు. కరెక్టేనా, నరేందర్ రెడ్డి వాళ్ళతో మాట్లాడారా, వాళ్ళ మీద దాడి జరిగిందని నరేందర్ రెడ్డి పాత్ర ఉందని మీరు నమ్ముతారు? కార్యకర్తలతో మాట్లాడుతూనే మాట్లాడతారు, అంటే ఎప్పుడు వాళ్ళ సమస్యలకు ఎప్పుడు కూడా స్పందిస్తారు, నార్మల్ గానే స్పందించారు, ఎప్పుడైనా అలాగే స్పందిస్తారు కాబట్టి స్పందించారు. దాంట్లో తప్పేముంది? ఎక్కడికి తీసుకెళ్లారని ఏమైనా చెప్పారా, లేకుంటే ఎలాంటి కేసులు పెడుతున్నారన్న విషయం ఏమైనా చెప్పారా మీకు, మీకు ఎక్కడ ఉన్నారు? ఎలాంటి ఇంటిమేషన్ లేదు, ఇలా అరెస్ట్ చేస్తున్నారు అని కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు మాకు, ఎలాంటిది లేదు. చెప్పకుండా ఏం తప్పు చేశారని మరి అరెస్ట్ చేశారు ఇప్పటి వరకు మరి తెలియదు మాకు. అంటే ప్రజాస్వామ్యం ఉన్నప్పుడన్నా కనీసం ఇన్ఫార్మ్ చేసి, పక్కన ఉన్న ఆమెకి ఇన్ఫార్మ్ చేసి ఏడ్చుకుంటూ ఫోన్ చేసింది, చెప్పాలి కదా, నాకు ఇంటిమేషన్ చేయాలి కదా. ఫ్యామిలీ మెంబర్స్ కి ఇంటిమేషన్ చేయకుండా అరెస్ట్ చేస్తారు ఇక్కడ డెమోక్రసీలో? ప్రజాస్వామ్యం కదా మనది, అలాంటప్పుడు ఎట్లా చేస్తారు, ఎట్లా అరెస్ట్ చేస్తారు? అసలు ఎందుకు అరెస్ట్ చేయాలి, ఎందుకు అరెస్ట్ చేయాలి అంటే ప్రజా సమస్యలతో మాట్లాడితే అరెస్ట్ చేయాలా? చేయాల్సిన అవసరం లేదు కదా, ఎప్పుడు కూడా స్పందిస్తారు ఆయన, 24 గంటలు ప్రజా సమస్యలను పరిష్కరిస్తూనే ఉంటారు, స్పందిస్తూనే ఉంటారు, కాబట్టి స్పందించారు. పార్టీ నుంచి కూడా మీకు అధినేతలు కూడా ఫోన్ చేశారు, పార్టీ పెద్దలు కూడా, ఏం చెప్పారు బీఆర్ఎస్ నుంచి ఎట్లాంటి సపోర్ట్ ఉంది? మా పార్టీ కార్యకర్తలు అందరూ, మా అధిష్టానం సార్ వాళ్ళు కూడా కాల్ చేశారు, కేటీఆర్ సార్, హరీష్ రావు సార్ అందరు కూడా కాల్ చేశారు, మా ధైర్యంగా ఉండమని చెప్పారు. ఎలా ఉండబోతుంది సపోర్ట్? ఎప్పటికైనా ఉంటుంది, వాళ్ళు మాకు ఎప్పుడు కూడా అండగా ఉంటారు. బీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుంది? ఇంకా చాలా మంది దేనికి భయపడే సమస్య లేదు, భయపడం అది అధిష్టానం ఉంది కదా, వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు మాకు సపోర్టివ్గా ఉన్నారు, న్యాయస్థానాలునే తీర్చుకుంటాం. ఖచ్చితంగా మేము భయపడం, అధిష్టానం మాకు సపోర్ట్గా ఉంది, దాంతోపాటుగా మేము ఆ న్యాయస్థానం ఖచ్చితంగా అక్కడే తేల్చుకుంటాం. ప్రజల సపోర్ట్, ఆశీర్వాదం కూడా ఉంది కాబట్టి ప్రజలు మీకు చెప్పారని చెప్తున్నారు. మీరు ఏ విధంగా అంటే కార్యాచరణ ఏమైనా ఉండబోతుందా, మీరు జనాల్లోకి ఏమైనా వెళ్ళబోతున్నారా, మీరు ఏం చేయబోతున్నారు? లేదండి, పార్టీ తరఫున 100% లీగల్ గా ఫైట్ చేస్తాం. ఇప్పుడు కొడంగల్లో ఇంత నరేందర్ ని పాదయాత్ర చేస్తానంటే అరెస్ట్ చేశారు ఒకసారి, రైట్? ప్రజలు చూసుకుంటారు, ప్రజల పక్షాన పాదయాత్ర చేద్దాం అనుకున్నాం. అసలు ఎందుకు, ఏం తప్పు చేసిన స్పందించడమే తప్ప, ప్రజా సమస్యల పట్ల స్పందించడమే ప్రజాప్రతినిధిగా నరేందర్ చేసిన తప్ప, అది రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. ఓకే, రైట్? దేనికైనా అరెస్ట్ లో భయపడతామేమో, సైలెంట్ ఉంటామేమో అనుకుంటుండలేదు. అరెస్టులు చేసినా ఏం చేసినా ప్రజల పక్షాన ప్రశ్నిస్తూనే ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ. ఖచ్చితంగా న్యాయస్థానంలో తమకి తేల్చుకుంటాం, అక్కడే తమకు న్యాయం జరుగుతుందని చెప్పి కూడా పట్నం నరేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఓటు స్టూడియో.